ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 127వ జయంతి సందర్భంగా పట్టణ మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహించి తలపెట్టినటువంటి వారోత్సవాల్లో భాగంగా ఈరోజు జగిత్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేక కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారు, కౌన్సిలరు కల్లెపల్లి దుర్గయ్య గారు, అదేవిధంగా పట్టణ మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిట్యాల గంగాధర్ గారు, ఇతర అన్ని వార్డుల నుంచి వచ్చినటువంటి సోదరి సోదరులకు, బహుజన వారసులకు, అంబేద్కర్ వారసులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకవైపు అంబేద్కర్ గారిని కీర్తించుకుంటూనే అంబేద్కర్ వారసులైనటువంటి దళితుల మీద అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ను సవరించాలని చెప్పి జడ్జీలు వ్యాఖ్యలు చేసిరో, ఆ వ్యాఖ్యలకు నిరసనగా భారతదేశంలో ఉన్నటువంటి 20 కోట్ల మంది కూడా యావత్ మనోభావాలకు వాళ్ళ మనోవేదన గురైను. అందులో భాగంగానే 7 11 మంది మరి దళితులు కాల్పులలో చనిపోవడం జరిగినది. మొట్టమొదటిగా పార్లమెంటులో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం జడ్జీలు చేసినటువంటి వ్యాఖ్యలకు వెంటనే స్పందించినట్టుంటే ఆ 11 మంది దళితులు చనిపోయి ఉండేవారు కాదు. ఒకవైపు నోటితోని స్వాగతించుకుంటూ నొసలితోని వెక్కిరించినట్టుగా ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల పట్ల అనుచితంగా వివరిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా కూడా డాక్టర్ అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగానైనా దళితుల మీద జాడు జరగకుండా, అదేవిధంగా దళితుల మనోభావాలకు అనుకూలంగా ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి 7 రోజుల కార్యక్రమంలో భాగంగా మరి రేపు ఎల్లుండి ఇంకా మిగతా కార్యక్రమాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కూడా మరి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని ధన్యం చేసుకునే విధంగా దళితులు, దళిత సంఘాలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ యొక్క కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞాపించు. జై అంబేద్కర్. వందనాలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ పద్ధతి లోపలే దళితులందరూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. మొన్ననే సుప్రీంకోర్టులో జడ్జీలు ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నిర్విరామం చేసే విధంగా మొన్న జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఇచ్చిన జడ్జిమెంట్ను వేషరత్గా వాపస్ తీసుకోవాలి. ఎందుకనంటే రాజ్యాంగంలో కూడా అంబేద్కర్ గారు పొందుపరిచిన విషయం పార్లమెంటు ద్వారా రాజ్యాంగం పెద్ద రాజ్యసభలో కూడా పెద్దల సభలో కూడా తీర్మానం చేసి రాజ్యాంగాన్ని పొందుపరచడం జరిగింది. కానీ మధ్యంతరంగా ఎస్సీ ఎస్సీ అంటర్సిటీ కేసును నిర్విరామం చేయడం విధంగా ఒక్క ఇద్దరు ముగ్గురు కావాలని జడ్జీలు ఆ విధంగా తీర్పునిస్తున్నారు. కానీ అది భారతదేశ రాజ్యాంగంలో కూడా సమంజసం కాదు. వేసేరత్గా దాన్ని విడ్డ్రా చేసుకోవాలి. స్టే ఇచ్చి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటున్నా అంటే రిపిటీషన్ వేసినామంటున్నారు. కానీ వారం రోజుల్లో పాటు సమయం కావాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. దాన్ని స్టే ఇవ్వకపోవడం నిజంగా విచారకరం. వెంటనే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రిపిటీషన్ వేసినట్టుంటే దాని మీద అదే రోజు స్టే వస్తుండే కావచ్చు అని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఇప్పటికైనా వారం రోజుల లోపల రిపిటీషన్ వేయమని చెప్పిన విధంగా ఖచ్చితంగా రిపిటీషన్ వేసి దాని మీద స్టే వచ్చే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చొరవ చూపి రాజ్యాంగం లోపల పొందుపరిచిన రాజ్యాంగాన్ని కదిలిస్తే మాత్రం ఖబర్దారు చెప్తున్నాము. లుకలుకలు మొదలైనని చెప్పి అనుకోవద్దు. పోరాటాల ద్వారానే అంబేద్కర్ గారు రిజర్వేషన్ సాధిస్తామని చెప్పినారు. ఆ విధంగానే రాజ్యాంగం లోపల పొందుపరిచిన విధంగా రాజ్యాంగం లోపల ఎస్సీ ఎస్టీల కేసులను మేము సాధించుకుంటాం, సమర్థించుకుంటామని చెప్పి మనం చేస్తున్నాం. స్ఫూర్తి, ఆయన చూపిన బాట, వారి యొక్క స్ఫూర్తి యొక్క రాజ్యాంగ వివరాలు, దళితులకు చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా దళితులు అందరం కలిసి రాబో రోజుల్లో మన రాజ్యాంగాన్ని, మన అట్రాసిటీ చట్టాలపై పోరాడాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ కార్యక్రమంలో అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి జయభీముడు ముగిస్తున్నాను. సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మాదిగ సంక్షేమ సంఘం వారు ఏర్పాటు చేసిన పాలాభిషేకం వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి రోజు పాలాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాదిగ సంక్షేమ సంఘం కన్వీనర్ బాలశంకర్ గారికి, ఖమ్మం కౌన్సిలర్ దుర్గయ్య గారికి, మరియు కార్యక్రమానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రపంచంలోనే ఒక అతిపెద్ద రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తు చేసుకోవడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈయన ఆదర్శంగా ఉండాలని, ఎందుకంటే మన ప్రపంచంలో ప్రత్యేక స్థానం మన భారతదేశానికి ఉంది అంటే అది అతిపెద్ద రాజ్యాంగం రచించడం ద్వారానే. ఈ రాజ్యాంగంలో నిజంగా మన తెలంగాణ ఏర్పాటు చేయడానికి కూడా ముఖ్య కారణం రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ప్రకారము, అంటే ముందు చూపుతో ఎలా ఉండాలి అనేది ముందు చూపుతో ఆయన ఈ రచించడం ద్వారానే ఈరోజు మనం సాధించుకుంటాం.
అందరూ ఆయన గుర్తు చేసుకోవాలి అంటే ఆయన వారోత్సవాలు కానీ ఆయన జయంతి కానీ ఘనంగా జరుపుకోవాలని, ఈనాటి యువతకి ఆయన ఆదర్శంగా ఉండాలని, అంటే ఎంత ముందు చూపుతో లిఖిత అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించారు, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్క యువతకి బాబాసాహెబ్ అంబేద్కర్ దారిలో నడవాలని కోరు.